పరిశుద్ధమైన తండ్రి, ఎన్నో పర్యాయములు వాక్యం చదువుతున్నాం, వింటున్నాం, ఎలాంటి స్థాయిలో మేము ఉంటున్నాం? 18 సంవత్సరం ఆమె బలహీనం అయిపోయింది, లేవలేని స్థితిలో ఉంది, నడవలేని స్థితిలో ఉంది. జీవితంలో మా బ్రతుకులో తండ్రి లేవలేము, నిలవలేము, నడవలేము. 7 సంవత్సరాలు జరుగుతున్నాయి. ఎంత అపాయకరమైన స్థాయిలో మేము ఉన్నాం ప్రభువా. ఏ బలహీనతలు మమ్మల్ని పట్టింది దినాల్లో? దయ్యం అబ్రహాము కుమార్తె, నీ పిల్లలని పేరు, నీ పేరు పెట్టుకున్న వాళ్ళం, ఏమి మమ్మల్ని బలహీనపరుస్తుంది జీవితాల్లో? మా బ్రతుకులో మా మాటలే మమ్మల్ని బలహీనపరుస్తుంది. కొందరికి వేడుకైపోయింది సువార్త. ఎలాంటి బలహీన స్థితిలో ఉన్నావు? కూర్చున్న స్థితిలో ఉన్నావు. నీవు నాతో మాట్లాడండి. గత 2 దినములో మద్రాస్ పట్టణంలో జరిగించిన ఘనమైన కార్యానికి వందనాలు. ఏ సేవకున్న జో దానలయ్య గారు ద్వారా నీవు ఆశ్చర్యమైన కార్యం పోలెండ్ నుండి ఇచ్చిన సందేశం ద్వారా ఆమె దిగ్గున పడకుండా లేపినావు, నిలవబెట్టినావు, నడిపించినావు, ఇంటికి తీసుకుని వెళ్ళావు. ఎంత గొప్ప దేవుడు ప్రభువా. దేవా, నీ కార్యాలు మేమేం చేయగలం? ఇక్కడ చనువైపోయావు వీరులు, నాకు మాకు క్షమించండి. ఏ స్థితిలో మేము బలహీనమైపోతున్నాం? మా శరీరములు ఏమైపోతున్నాయి? నీ సేవకురాల విషయంలో నీ బిడ్డలు ప్రార్థన చేశారు, ఓపెన్ చేయాల గుండె, చనిపోతున్నారు, లక్ష అన్నారు. అదే స్కానింగ్ తీసుకెళ్ళి హ్యాండ్ మెడ్రాస్లో పెద్ద డాక్టర్లు దాన్ని పరిశోధించారు. జయసింగ్ గారు అందరు, ఏమీ లేదు, ఆపరేషన్ జరిగేది ఏం కనబడలేదు గుండెలో, ఒక విశ్రాంతి, నెమ్మది, ఇంతకంటే ఏం జబ్బు లేదని నీ ఇచ్చిన సందేశానికి వందనాలు. ఎన్ని కార్యాలు చేస్తున్నావు? నా విషయంలో ఏమీ లేదు, మీ శరీరంలో అన్ని బాగా ఉందన్నారు. ప్రవాణి కార్యాలు ఇమానియల్ మొట్టని అతనికి రక్షణ దైత్యం, కిడ్నీని కూడా జయసింగ్ గారు కుమార్తె విషయాల్లో. ఓ తండ్రి, ఎంత బాధలో చేయబడింది ఆ విమానంలో, ఆమెకు కూడా నీ స్వస్తిచ్చావు నీ కొందనాలు. మా బిడ్డలు కలిగిన ఈ కిడ్నీ కూడా బాగు చేయి, నా కిడ్నీని బాగు చేశావు. 8 కంప్లైంట్లు ఏదీ లేదు, అంతా బాగుంది, నీ కిడ్నీ బాగుందన్నారు. ఎంత దేవుడు ప్రభు ఆశ్చర్యకరుడు. బలహీనపరచు దయ్యములు కొన్ని లోపల ప్రవేశించింది నాలో మాలో కొందరిలో. ఎలాంటి బలహీనమైన మాటలు! నోరు తెరిస్తే బలహీనమైన మాటలు. ప్రభువని వాక్యము ద్వారా మాతో మాట్లాడి సీకర శక్తులను బంధించండి. ఈ బలహీనత నుండి మమ్మల్ని విడిపించరగును. నీ పొందిన దెబ్బల చేత కాచిన రక్తం ద్వారా విమోచన, స్వస్థత, నెమ్మది, నీతో నడక, ఆత్మ నడక మాకు దయచేయండి. నీ సేవకులైన జాషువా దానియేలు గారిని బట్టి నీకు వందనాలు, అమ్మగారిని బట్టి వందనాలు. ప్రభువా, బెర్సన్ పౌల్ గారిని లేపి నీవు బైబుల్ క్లాసులు ఇచ్చావు నీకు వందనాలు. కావాలక్కన బట్టి ఇంకక్కడ సాల్మన్ గారితో వెళ్ళి ఎంతగా 2 దినములు నేను ఉండేటట్టు చేసావు ప్రభువా. నీ సేవకులు లేపగలవు, నడపగలవు, మహిమ పొందండి. ఆ పాత్రున్నాయని నేను తేజవాసులైన పరిశుద్ధులతో కలిసి ఆ స్థలంలో ఉండే కృపనిచ్చావు నీకు వందనాలు. చేస్తున్నామని వస్తున్నాము తండ్రి. విశ్రాంతి దినమున సమాజ మందిరములో బోధించున్నప్పుడు 18 ఏండ్ల నుండి చెప్పండి ఏం చేస్తుంది? బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ బలహీన పరిస్థితుల్లో ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాల నుండి బలహీన. మనమేమనుకుంటున్నాం? నీ జీవితంలో నిన్ను బలహీనపరచు శక్తులు కొన్ని ఉన్నాయి, కనబడని శక్తులవి. బాహ్య సంబంధంలో యూదా దినాంగములకును క్రైస్తవ బిడ్డలమని విశ్వాసమని అనిపించుకుంటున్నావు, కానీ నీ అంతరంగంలో నిన్ను బలహీనపరచు నిన్ను కుంగదీసే శక్తులు కొన్ని ఉన్నాయి. అది కనబడని దయ్యాలు, కనబడని దయ్యాలు. ఎలాంటి భయంకరమైన దయ్యాలు ఉన్నాయి నీ జీవితంలో? నేను మామూలు పొందానండి. అబ్బో, ఎంతకాలం అయిందో, 25 సంవత్సరాలండి. సీనియారిటీ ఉందండి, మంచి అనుభవం,
ప్రభుత్వం నడిచేవండి గొప్ప కార్యాలు, కానీ ఆత్మీయంగా నీవు ఎలాగున్నావు, నీవు నేను ఎలాగున్నావు, ఎలాంటి స్థాయిలో ఉన్నావు, బలహీన పరిచేస్తున్న నీ జీవితంలో, నీ శరీరాన్ని బలహీన పరుస్తుంది, నర్వస్సును బలహీన పరుస్తుంది, నీ గుండెను బలహీన పరుస్తుంది, ప్రతి వాణి గుండె బలహీనమైపోయింది. ఎందుకు బలహీనమైపోతుంది? 1953 ఫిబ్రవరి 26 నా గుండె 104 బీటింగ్, 104 సార్లు దేవుని మాట వినక పోవుట తిరుగుబాటు వలన ఏర్పడిన ఈ గుండె బలహీనత. ఒక రాత్రిలో ప్రభు నన్ను ముట్టినప్పుడు ఆ బలహీనతను ఈ సంవత్సరం వరకు నేను చూడు. ఒకసారి బలహీనం వచ్చినప్పుడు ప్రభుని అడిగాను, నీ సువార్తలో నేను ఎక్కడన్నా బలహీనం చేశానా? సమయమనక సువార్తలో పరుగులెడుతున్నాను. మెడ్రాసులో యవనస్తులు చూసి ఏంది అంకులు అంత వేగంగా పరిగే నడుస్తున్నాను ఇవన్నారు. నాతో మీరు కొంతమంది నడవలేరు. యహో ఒకరికి ఎదురు చూతువారు నూతన బలం పొందుదు, పక్షి రాజవలే అలయక సమశిల్లక నడిచి వెళ్తారు. 40:31 యహో ఒకరికి ఎదురు చూసే స్థితిలో ఉన్నావా? మంచి మంచి టాయిలెట్లు, ఆయన మంచి టానిక్లు, మంచి ఖరీదు గల మాత్రలు ఇచ్చేస్తే అది ఎంతవరకు నీకు శక్తి ఇవ్వగలదు? ఆ దానిలో కొంచెం వరకు దానిలో వేడి చేసిందయ్యా, ఇది తిన్నప్పుడు కండ్లు మంటలు కడుపు మంట అన్నీ వచ్చినాయి అంటావు, కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు ఇచ్చే టానిక్ 107:20 ఏం జరిగింది? ఆయన తన వాక్కును పంపి వారిని, అక్కడ మెడ్రాస్కి వెళ్ళిన తర్వాత మంచి సౌఖ్యం ఏది చూసుకోమన్నారు. నేను సౌఖ్యానికి కాదు ఇక్కడికి వచ్చింది. జాష్వా డానిలే గారు ఒక సందేశం పంపి ప్రార్థన చేయి, నేను ప్రార్థనతో తమడా ధైర్యంగా ఉండి కార్యం జరగాలి. ఉపవాస ప్రార్థన, వెళ్ళి తినేదని కాదు, ఒక ఇడ్లీన్నర తిన్నానంతే, సాయంకాలం రాత్రి వరకు ఏం తోముతూ మజ్జిగ ప్రార్థన పట్టు. ప్రార్థన వలన తప్ప మరి దేని వల్ల కార్యములు జరుగుట అసంభవం. అమ్మగారంతో ప్రార్థన చేస్తున్నారు, కమలక్క విశ్వన్ పౌల్ గారు అక్కడ ఉన్న ఫెలోషిప్ ఎంతో ప్రార్థన జరుగుతుంది. ఎలాంటి శక్తులవి? బలమైన శీకరు శక్తుల యొక్క పోరాటం. శిలాంగ్లో ఉన్న శక్తులు ఎలాంటి బలమైన 10:27 నిన్ను బలహీనపరిచే శక్తులు ఎక్కడున్నాయి? నీ శరీరంలో ఇమిడిపోయిందంటే ఇక్కడ నిలిచిన్న వారిలో 9:27 మార్క్స్ వార్త. ఎలాంటి స్థితిలో ఉన్నారా? నీ స్థితి ఎలాగుంది దినన? నీ సంవత్సరములు జరుగుతున్నాయి కానీ నీ అంతరంగం ఎలాగుంది? నీ భౌతిక శరీరం ఎలాగో సిద్ధమైపోయింది? ఆయన శిష్యులు నేనెందుకు దెయ్యములను వెళ్ళగొట్టలేకపోయాం? ఏకాంతమున ఆయనను అడిగిరి. అందుకు ఆయన ప్రార్థన దేనివలన చెప్పండి? దేనివలన? నేను ఏడ్చాను, ప్రభా నీ సేవకుడు చేసే ప్రార్థనకు దూరం లే, ఇక్కడ ఒక గొప్ప కార్యం జరగాలి. ప్రార్థన వల్ల తప్ప మరి దేని వల్ల ఈ కార్యాలు? యోగారుచిన ఆకాశరకు నీ ఎక్కువ ప్రార్థనలో సిద్ధపడు, ఎక్కువగా ప్రార్థనలో ఉండు, ప్రభు సన్నిధిలో ఉండి ప్రార్థన చేసి జయమిస్తాడు, లేకపోతే మనం జయించలేము. ప్రార్థన వలన తప్ప మరి దేని వలన ఈ కార్యములు జరుగుటం అసంభవం. దేని వల్ల కార్యాలు జరుగుతున్నాయి? ప్రార్థన. జీవితంలో నీ ప్రార్థన అంత. నేను ఎందుకంటే మిమ్మల్ని పురికొల్పుటకును
మరలా ఆరంభ దినాల్లో బాపట్లో ఉన్న ఉజ్జీపు ప్రార్థనాత్మలో మీరు లేవాలని ఈ మాటలు అంటున్నాను. కానీ దుష్టాంత రూపముగా అపోలో పౌలు మీద మీరు సాదృశ్యం పెట్టుకుని యుగాంతమందున మీకు బుద్ధి కలుగుటగా ఈ మాటలు మీకు రాయిస్తున్నాను. అందుకనే మాటి మాటి ఏం ప్రార్థన, శనివారం రాత్రి ప్రార్థన అంటే ఏం ప్రార్థన? సుమారుగా 8 గంటలు తెల్లవారు 3 అవుతుంది ప్రార్థన. ఇంకా ప్రార్థన చేయగలరు ఉన్నారు, 3:30 అయిపోతాం, కునికే టైం కాదు అది. సోమరివాణి యొక్క ఫలము నేను దాటిరాగా ఏం జరుగుతుంది? ప్రార్థన చేస్తుంటే ప్రార్థన చేసేట్టుగా రాత్రి నాకు కనబడాలి, అలసట కానీ నీరసం కానీ కనబడాలి. 96:6 బల సౌందర్యములు ఎక్కడుంది? ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నది. బలము సౌందర్యం దానిలే గారు అమ్మగారులో పెట్టిన బలం ప్రార్థన, ఆ మోకార్ జీవితం, ఆ దీనమైన ప్రార్థన, ఆ లోబడే ప్రార్థన, విధేయతతో కూడిన ప్రార్థన. తర్వాత జాయి గారు మిగిలిన దైవ జలు జానయ్య గారు అని ఇందాకెట్టారు. ఎలాంటి ఆత్మకార్యాలు జరుగుతున్నాయి, జరిగినవి వారి ప్రార్థన ప్రవాహంలో మనం కొట్టుకుని వెళ్ళిపోతున్నాం. కొద్ది దినాల్లో భక్తి ఆగిపోతుంది, ప్రార్థన ఆగిపోతాం. నేను అదే అన్నాను మెడ్రాసులో, దానిలే గారు పెట్టిన ఆత్మ దీప ప్రవాహం ప్రవాహంలో మేము కొట్టుకుని వెళ్తున్నాం. ఇప్పుడు ఆ ప్రార్థన తరంగాలు నా మీద కనబడుతున్నాయి. ప్రార్థన ఘనత ఎవరు ఫోర్స్తో చేసే ప్రార్థనలు కావు, ఘనత ప్రభావము ఆయన సన్నిధిలో ఉన్నది. బలము సౌందర్యం, చెప్పండి బలం సౌందర్యం ఎక్కడుంది? ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నది. బలము సౌందర్యం నీ టాయిలెట్లు నిన్ను వద్దండలా, మంచి పౌడర్ టాయిలెట్ అన్ని సిద్ధం కొండు. ఈ మధ్య ఒక ఆయన తెల్లవెంట్రుకలు ఎక్కువైపోతుంటే వారం వరకు నీకు రంగు తలకేస్తాను, తెల్ల వెంట్రుకలు కనబడకుండా చేస్తాను, ఏమంటావు అన్నాడు. వారం కాదు నిమిషం కూడా ఆ రంగు అక్కర్లే, నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటం. ఈ కిరీటం ఇచ్చాడు దేవుడు, నీవెన్ని రంగులేసినా ప్రయోజనం లేదు. నాకు బలము సౌందర్యం ఎక్కడుంది? ఎక్కడుందండి? ఆయన సన్నిధిలో ఉన్నది. ప్రభు మాత్రం ఒక మాట అన్నాడు, నీ తలకు నూనె తక్కువ చేయవద్దు, తెల్లని వస్త్రములు ధరించుకో అన్నాడు స్వరం ద్వారా. ఏ వస్త్రాలు? నీ తలకు ప్రసంగి 11:1 నీ తలకు నూనె తక్కువ చేయవద్దు, నీవు తెల్లని వస్త్రములు ధరించు. ఆరంభ దినాల్లో 49 సంవత్సరాలు తెల్లని వస్త్రములు ధరించు, పరిశుద్ధతకు గుర్తు. మానసికంగా తెల్లని వస్త్రాలు ఇవి నాకు అవసరం. ఎలాంటి స్థితిలో ఉన్నారు నీ జీవితంలో? ఎలాంటి వస్త్రములు? భాగ్య సంబంధ అలంకారములతోనా? హేకి నిరంతర అలంకారము కాక సొంతంగా అలంకారం లేదు ఇస్తారమ్మకి. ఆమెను చూసిన వారందరికీ ఏం కలిగింది? ప్రేమ. హేకి పరిశుద్ధాత్మ యొక్క నడుపుదలతో కూడిన వస్త్రాలు, పరిశుద్ధాత్మక ఈ వస్త్రాలు వేసుకో. ఈ రాత్రి డాన్యేలు గారి యొక్క 61వ సంవత్సరం యొక్క ప్రసంగం చదువుతుంటే వాగ్దాన విషయంలో శరీరమునకు ఆత్మను కలిగిన కల్మషం నుంచి కడగబడి మీరు ఈ వాగ్దానాలు చేయండి. గంభీరము చిలక పలుకులతో అదే సలహాలు నేను రాత్రి ఇచ్చింది డాన్యేలు గారి వర్తమానని. నీవు శరీరమునకు ఆత్మ కలిగిన కల్మషం నుంచి కడగపోతే నీవు అలాంటి స్థితులు లేకపోతే ఈ వాగ్దానములు చేయక్కరలేదు. అలాగే మళ్ళీ నీ బాడీ దానిలో గారు మాతో చెప్పేవాడు, శరీరము పరమాత్మ జీవాత్మ ఏదైనా వనంలో వీనికి ఇవన్నీ అమర్చారు. శరీరము జీవాత్మ పరమాత్మ ఈ పండు తిన దినమున మీరు నిత్యముగా అనిపోతారు. అది వద్దన్న దాన్ని తినడం వల్ల పరమాత్మను వెళ్ళిపోయాడు, శరీరము జీవాత్మ అయ్యింది. నీ జీవితంలో నీ జీవించుతున్నావని 3 ప్రకటన 1 జీవించుతున్నావని పేరు మాత్రం ఉంది, కానీ నీవు మృతుడవే పేరు, మంచి గంభీరమైన పేరు. బాహ్యమునకు యుధుడైన వాడు యుధుడు కాడు, అంతరంగమునందు యుధుడైన వాడే
యూదు అంతరంగంలో పరిశుద్ధపరచబడిన జీవితంలో ఉన్నావా? బాహ్య సంబంధమైన ఆడంబరాలు, భక్తి, బైబుల్, వేడుకలతో కూడా వేది ఎలాంటి స్థాయిలో ఉన్నావు నీ బ్రతుకులో? బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు ఎలాంటి శక్తి కావాలా? ప్రార్థన. దేనివల్ల? ప్రార్థన వల్ల తప్ప మరి దేనివల్ల ఈ కార్యములు జరగటం? దైవజనులు ఏమన్నారు? ఎక్కువగా నీ ప్రార్థనలో గడుపు, నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, దేవుడే నిన్ను బలపరిచి కార్యాలు జరిగిస్తున్నాడు. చాలు. నా సేవకుడు జాష్వా డానియేలు గారి మాటకి నీ దేవుడు కావు, 1500 కుంటి సాకులు చెప్పవద్దు. మంచి మందిరం ఇప్పదీశాం సోమవారం. ఇంకో కుటుంబ పరిస్థితులు, పిల్లలు బాగలేరు, ఆమె చూస్తే హార్ట్ సంబంధం ఓపెన్ అన్నారు. ఇవన్నిట్లో నిండినప్పుడు దైవజన్ని మాట వచ్చాయి, నేను లోబడాలా. అగ్రిప్ప మహారాజా ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు అవిధేయులు కాక మాటకు విధేయులను విధేయులుగా ఉన్నారా దేవుని మాటలకు? ఎంత లెక్క జమలేదు మీకు కొంతమంది. బలహీనపరచు. ఏంది నిన్ను బలహీనపరిచేది? నీ తలంపులే, నీ ఆలోచనలే నిన్ను బలహీనపరుస్తున్నాయి. నీకు వచ్చిన తలంపులు ఎలాంటి తలంపులు? చెడ్డ తలంపులు, చెడ్డ ఊహలు, చెడ్డ ఆలోచనలు. నీ శరీరాన్ని నిన్ను ఆత్మీయంగా నిన్ను బలహీనపరుస్తుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10:5 ఏది నిన్ను బలహీనపరిచేది? పై కార్యాలు జరిగితే తృప్తి పడు. దెయ్యాలు పోనీయండి, ప్రార్థన చేసే గొప్ప కార్యాలు. అది నేను చెప్పినంత మాత్రం అది ఏం ప్రయోజనం లేదు. దైవజన్మైన దైవ సేవకులు చేసే ప్రార్థన, మన నాయకులు చేసే ప్రార్థన బలమన్నా. నేను విత్తర్కమును గూర్చి, దేవుని గూర్చిన జ్ఞానం అడ్డగించు ప్రతి ఆటంకమును పరద్రోసి, ప్రతి ఏ ఆలోచన, నీ ఆలోచన వల్ల నీ ఇంటికి అవమానం తెస్తున్నావు. హబ్బుకాకు 2:10 నీ ఆలోచన ఇంటికి పాయిజన్, నీ ఇంటికి ప్రేలుడు బాంబు, టైమింగ్ బాంబు లాగా ఉండదు నీ ఆలోచన. ఒక స్త్రీ పురుషుల మధ్య ఆలోచన లాగా ఉన్నాయి, నీ చూపులు ఎలా కనబడుతున్నాయి, ఎక్కువ టైం గడుపుతున్నావు అక్కడ. 37 అది కానం దినదినము ఏసేపు పొతిఫర్ భార్యతో మాట్లాడుతున్నాను. ఆ హెచ్చరికలు దాని లేగారిక ఆ మూల్యమైన సత్యాన్ని నాకు ఇచ్చింది, మాకు ఇచ్చింది. ఒక స్త్రీతో ఎక్కువ టైం గడపద్దని ఇవ్వడం ఉన్నాయి. ఒక పురుషునితో సంభాషణ అక్కర్లేదు. ఒక టైంలో నీ జీవితంలో అది క్షేమం ఇచ్చినట్టు కనబడతా, కానీ తర్వాత నిన్ను శరీర సంబంధం ఎట్లు దింపి శోధనకు నిన్ను గురి అయ్యేటట్టు చేస్తా జాగ్రత్త. ఒక 5 నిమిషాలు చాలు. 49 సంవత్సరాల్లో ఒక స్త్రీ సంబంధమైన శోధన 3 నిమిషాలు చాలు అంటాను ఎవరితోనైనా. నా జీవితం పాడవాలంటే 3 నిమిషాలు చాలు. నా సాక్ష్యం అంతా నాశనం అయిపోయింది. కట్టింది 49 సంవత్సరములు, పాడయ్యేది 3 నిమిషాలు. ఒక శరీరం నాటితే ఒక మాలిన్యంతో ఒక స్త్రీ సంబంధమైన ఆ స్థితిలో అలాంటి కౌలించే స్థితిలో నాశనం అయిపోయింది. నీ బలం పోద్ది, నీ శక్తి పోద్ది, నీ సాక్ష్యం పోద్ది. ఒకసారి ప్రభు నాది అంట, ప్రభు అమయమేలెక్కుతూ చెయ్యి అంటకుండా చేసింది నేనేనాయా అని నీవు మాట్లాడావు కదా అబ్రహాం భార్య అయిన సారా విషయాలు. నేను ఆమెను ముట్టలేదంటున్నాడు అభిమేలేక్. ఆ ముట్టకుండా చెయ్యి ఒక స్త్రీ మీద వెళ్ళకుండా కాపాడింది, అడ్డుపడింది నేనేనాయ అన్నాడు దేవుడు. నీ జీవితంలో అడ్డుపడింది ఎవరు? ఇన్ని సంవత్సరాలు ఒక స్త్రీని ముట్టకుండా, ఒక పురుషుని తాకుండా, ఆ మాలిని అంటకుండా నిన్ను కాపాడేది దేవుని యొక్క కాపుదల. అది లేకపోతే ఖాళీ. నేనంటాను 5 నిమిషాలు చాలు, నా భక్తి అంత నాశనం అయిపోద్దంట. ఉరులు వంటి మనసు, బంధకముల వంటి చేతులు కలిగిన స్త్రీ 7:26 ప్రసంగి. నీ జీవితంలో నీ నాశనం చేసేది ఏది? యమనస్తుడా? ఒక పరస్త్రీ మోహం, ఒక పరస్త్రీ సంభాషణ, ఒక పరస్త్రీ చూపు, ఒక పర సంబంధం పురుషుని మీద ఉన్న కన్ను నీ జీవితాన్ని నాశనం బలహీనపరిచేస్తుంది. చదవండి దేవుని వాక్యం. మరణము కంటే ఎక్కువగా దుఃఖమును కలిగించున్నది ఒకటి నాకు కనబడను, అది వలల వంటిదై ఊరులు వంటి మనసు. నీ బలం ఎక్కడుందో? లాలన, లాలన.
నీ బలం ఎక్కడుంది? న్యాయాధిపతులు 16:7. ఒక స్త్రీ వ్యామోహంలో లాలన మాటలు వస్తాయి, చిరునవ్వులతో చిత్తం పిట్టను చితుకల మంట ఎట్టిదో, బుద్ధిహీనుల నవ్వు అట్టిదే. ఖిన్నమైన హృదయం, ఖిన్నమైన మనస్సు, ఖిన్నమైన జీవితంలో నీ బ్రతుకులు ఒక పెడముఖంతో చూపించాడే నీ గుణం ఇస్తుంది నీకు. ఆమె అనుదినము మాటల చేత అతని బాధించి. నేను ఒక స్త్రీ పురుషుల మధ్య నేను అంత పవిత్రుడు కాదు. దేవుడు దానిలో గారు నేర్పించాడు, జోయి గారు నేర్పించాడు. పరిశుద్ధులతో ఉండేటప్పుడు ఒక స్త్రీతో ఎక్కువ టైం మాట్లాడటం నాకు ఇష్టం లేదు. ఎవడైనా మాట్లాడితేనే ఓడలేదు, హెచ్చరిస్తాను. అమ్మాయి ఈ టైం నీకు వద్దు, అమ్మాయి ఈ టైం నీకు గడపదు, ఎక్కువ టైం శోధన ఉంది, జాగ్రత్త. ఎలీష ఏమన్నాడు ఏసేపు? దిన దినము పొతీఫర్ భార్యతో మాట్లాడసాగాను. చదవండి, ప్రతి జనముకు సంభాషణ అలవాటుగా ఉండకూడదు. నీకు వందనాలండి. బ్రదర్ బాగున్నావా? సహోదరి బాగున్నారా? ప్రార్థనలో ఉన్నారా? నా కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థనలో తప్ప, ప్రేమలో తప్ప మరి దేని యందు మీరు అచ్చి ఉండకూడదు. శోధనకు దూరముగా వెళ్ళిపోయి నీ పతని భార్య అయినందున నిన్ను తప్ప ఏమీ నాకు అప్పగించలేదు. నేనిటి దుష్కార్యమున దేవునికి విరోధముగా, ఎవరు చెప్పండి? దేవునికి విరోధముగా పాపమును కట్టుకొని తన యజమానుని పొతీఫర్ భార్యతో, నేను నిన్ను ముట్టనమ్మా, ఈ ముట్టి నేను యెహోవా సన్నిధిలో నీలాగు బ్రతకగలను. ఒక ఇంటిలో అన్ని విధాలుగా అధికారం ఇచ్చాడు, కానీ నీ మీద నాకు అధికారం? ఇంత ఘోరమైన కార్యము చేసి యెహోవా సన్నిధిలో నేను ఎలాగూ నిలబడగలను, ఎలాగూ నిలవగలను? నేను నిన్ను ముట్టను. నీ జీవితంలో ఒక పర సంబంధమైన శోధ ఎలాగుంది? ఎవరు చేసి దాస్తులో ఒక స్త్రీ యొక్క తాకిల్ని తాకి దాన్ని దాస్తున్నావు, లాలం చేస్తున్నావు, చాలా అపాయంలో ఉన్నావు. జాగ్రత్త, నీవు చాలా మంది జనములను, ఏమ్మా, చాలా మంది జనములను నాశనం చేస్తున్నావు. నీ మీద నీవే. ఎంతో మందితో మారుమూలు స్పంది సహోదరాలు నీవు లాలం చేశావంటే, ఆరుగురు స్త్రీలతో పాపం చేశాను, మరి ఇంతకాలం ఎందుకు దాచావు పాపాన్ని? అదేముంది, నువ్వు అడిగావు కనుక చెప్పాను, కానీ లేకపోతే నీకెందుకు చెప్తాను? హరి, నీ మారుమూలు పొందిన వాడవా? ఒక స్త్రీని ముట్టిన వెంటనే దావీదు ఇన్ని పశ్చాత్తపడి కన్నీరు కడితే, ఆరుగురు సమరయ స్త్రీ కంటే మించిపోయావు నీవన్నా. నేను ఎలాగు దేవుని సన్నిధిలో నీవు నడవగలవు? ఎలాగు ప్రభుని గణపరచగలవు? ఎలాగు ప్రభుకు మహిమ ఉంటుంది? ఎంతగా దేవుని నామమునకు నీ శరీరము నాశనం చేశావు. నీ దేహంలో దేవునికి ఏమైనవి? ఈ ఆలయం చూపుకున్న పరిశుద్ధ దేహంలో బలహీన పడితే దాన్ని భద్రతిస్తున్నారు. పర్వాలేదులే, పొరపాటు వస్తుందిలే, ముట్టొచ్చులే, దావీదు మహారాజు పాపం చేశాడులే, ఒక పాపం చేసి నీవు ఆరుగురు చేశావు. జాగ్రత్త, దానిలో గారి ఇచ్చిన సలహా పవిత్రత. నీవు చాలా మంది జనములను నాశనము చేశావు. ఇక అక్కడి నుంచి కొందరు బయలుదేరారు నా మీద. ఏందండి ఆయన అలాగా అంటాడు? పాపం చేయలేడు ఎవడు ఉన్నాడండి? ఆరుగురా నా జీవితంలో ప్రభు కొరకు 70 సంవత్సరములో ఆ మాలిత్యం లేకుండా దేవుడు నన్ను కాపాడాడు. నీ జీవితం ఒకటి కాదు, సమరయ ఒకటి కాదు, 4, 5, నువ్వు 6 మించిపోయావు. నీ దేహములు దేవునికి ఏమన్నా? మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 6:15. ఎలాగుంది దినంలో శరీరం? ఏం మాలిత్యంటావు? నీ శరీరంలో ఏ రక్తం ఇమిడిపోయింది? నీ తలపులో చెడు ఇమిడిపోయింది. పాయిజన్ శరీరం అంతా రక్తంలో, పాయిజన్ విషముతో కూడా పాయిజన్. నీ దేహములు క్రీస్తులకు ఏమైనవి? అవయవములు ఉన్నాయో అనేది తెలియదా? అడగరా? నేను క్రీస్తు యొక్క అవయవములు తీసుకుని వెళ్ళి వేసి యొక్క అవయవముగా చేయదు. అది ఎంత మాత్రము వేష్యతో కలుసుకున్నవాడు
జ్ఞానితో ఏక శరీరం అయ్యుందరు. మీరు ఎరగరా, వారిద్దరూ ఏక శరీరం అయ్యున్నారు. నీ శరీరం ఐక్యపరచబడిపోయింది. 1900 హాస్పిటల్ ఒకరికి క్యాన్సర్ దెబ్బ వస్తే రక్తం ఇమ్మన్నారు. నేను ఇవ్వలేనన్నా. నీ ఇవ్వకపోతే క్రీస్తు సేవకుడు కాదు. క్రీస్తు రక్తం ఇచ్చాడుగా, నిజమైన సేవడు ఇవ్వమన్నాడు. కోపం వచ్చి రక్తం ఇచ్చాను. ఎలాగుంది, వాట్ అబౌట్ మై బ్లడ్ రిజల్ట్ అని, యువర్ బ్లడ్ ఈజ్ గోల్డ్ అన్నాడు. ఏంది అమ్మగారితో చెప్పారు, కల్మషం లేని హృదయం, రక్తమే పరిశుద్ధం దేశాయం. నీ రక్తం ఎలాగుంది, నీ నరములు ఎలాగున్నాయి, బలహీనం అయిపోయి 7-15, నీ కాళ్ళు సత్తువ తప్పింది, నీ చేతులు సత్తువ తప్పింది, నీవు నీరసించిపోతున్నావు. దేని వల్ల నీ బలహీనత నీ శరీరంలో? ఇది ఒక సైన్స్ సంబంధమైన మాటలు. ప్రభువు యేసు క్రీస్తు వాక్యం, నీవెందుకు బలహీనురాలైపోయావు? 7-17, నా సత్తువ తప్పిందండి, నా చేతులు, నా కాళ్ళు నడవలేనండి, కాలు పడిపోతుందండి, నా నడులు తాపమండి. దేనివల్ల? అది బైబుల్ సత్యంతో సరిదే. బలహీనపరచు దయ్యం నీ శరీరంలో అవయవలను బలహీనపరుస్తున్నాయి. నీ కాళ్ళు సత్తువ తగ్గింది, నీ చేతులు సత్తువ తగ్గింది, నీ నడుము సత్తువ తగ్గింది. చదవండి దేవుని వాక్యం. ప్రతి వాణి గుండె బలహీనమైపోయింది. అబ్రహాము కుమార్తె 18 సంవత్సరములు బలహీనమైపోయింది. లేవదు, నిల్చోదు, నడవదు, ఎవరికి ప్రయోజనం లేదు. నీ జీవితంలో ఎవరికైనా ప్రయోజకుడుగా ఉన్నావా? నీవు ప్రయోజకుడుగా ఉన్నావా? యవనస్తురా, యవన కాలం ముందు కాడి మోసిన వాడు ఎవరు? దేవుడే. 22 సంవత్సరంలో ఈ కాడి నా మీద ప్రభు మోయమన్నాడు. 49 సంవత్సరంలో అయిపోతున్నాయి కొన్ని నెలల్లో, కొద్ది నా కాడి ఎత్తుకొని మోయమన్నాడు. నీవు యవన కాలం ముందు కాడి మోయట ఏమన్నా? ఈ ఎగ్జామినేషన్లు అయిపోయినాయండి, డిగ్రీ అయిపోయి ఈ కోర్స్ అయిపోతేగా దేవుణ్ణి పూర్తిగా. అది ఎప్పటికీ నీవు ప్రభుని ఎమ్మడించే మాటలు కావు. నీవు ఇంకా భ్రష్టత్వంలోకి దిగిపోతావు నీ మాటల వల్ల. నీవెప్పుడు అది సాయిస్ కాదు, దేవుని యొక్క వాక్యంతో కూడిన సాయిస్ కాదు అది. ఇది అది అది నన్ను వెంబడించుము. ఎలాగున్నావు ప్రభుని ఎమ్మడించేటప్పుడు? అన్ని ప్రగల్భాలు మాట్లా, నేను దేవునితో పూర్తిగా నీ దిగిపోతానని, పూర్తిగా లీనమైపోతానని, ప్రభుకి ఇచ్చేస్తానన్నంత ఏది నీవిచ్చే, ఏది నీవు దేవునికి ఇవ్వగలవు? నన్ను వెంబడించుము. లూకా 9:57, నన్ను వెంబడించుము. వెంబడిస్తున్నావా ప్రభుని? నీ ప్రభుని వెంబడిస్తున్నావా? వారు మార్గమును వెళుతుండగా ఒకడు నీ ఎక్కడికి వెళ్ళినా నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నక్కలకు బరిలున్నవి ఆకాశ పక్షులకు స్థలమున్నది కానీ మనిషి కుమారుడు తలవాల్చుడికైనా స్థలము లేదయ్యా. ప్రభా, నీవు ఎక్కడికి వెళ్తాడు? అసా ప్రాణమని ఇస్తామండి, ప్రభుకున్న జీవితం అంత అంకితం అండి అన్నోళ్ళు చాలా మంది దిగదారిపోయారు. బెత్లెహేం ప్రయాణంలో మోయ ఆ స్త్రీ ఓర్ప కొంత దూరం నడిచి ఇక నీ రాలేను బెత్లెహేం అనుకోండి, రూతుతో ఈ నవమతో రూతు అవ్వండి, నీ వెళ్ళు, నీ గ్రామంలో తిరిగి వెళ్ళు, నేను ఇప్పుడు పెళ్లి చేసుకుని పిల్లలకు కాలేను. ఏమంటుంది రూతు? అందుకు రూతు, నా వెంబడి రావద్దు, నన్ను విడిచిపెట్టు, నన్ను ప్రతిమాలు కొనవద్దు, నీ వెళ్ళు చోటికే నేను వస్తాను, నీవెక్కడ నివసిస్తే అక్కడే నివసిస్తాను, నీ జనమే, నీ జనం నా జనం లాగుందనే దినాలు. రాజకీయం అయిపోయింది, కుల సంబంధమైన ఇవి కూడా కొన్ని బయలుదేరుతాయి. నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, నీవెక్కడ చచ్చిపోతే నేను అక్కడే చనిపోతాను, అక్కడనే నేను పాతి పెట్టబడతాను, మరణము తప్ప. మరి ఏదైనా మనని నిన్ను నన్ను ప్రత్యేకించినట్లయితే యెహోవా ఎంత కీడైన నాకు చేయును గాక. నీ జనమే కుమారి,
ఆలోచించు ఆలోచించి 45-10 జోగారు ఒక పెళ్లి చేస్తూ ట్వార్నకల్లో నేను నాన్నస్తున్న అమ్మగారు ఉన్నాం పెళ్లి కుమారుడు పెళ్లి తీసుకున్నా ఆ పెళ్లి కుమార్తెని పిలిచమాయ్ 45-10 చదవమన్నాడు కుమారి ఆలోచించు ఆలోచించి చెవి నీ తండ్రి ఇంటి నీ స్వజనమును మా అమ్మ నాయన నా ఊరు నా ఇల్లు నేను ఎక్కడ చస్తాను నేను అక్కడ ఉంటాను నేను అక్కడ ఉంటాను కుమారి ఆలోచించు ఈరాజు ఈ ప్రభు అతడు నీ సౌందర్యమును కోరినవాడు ఆయనకే నమ్మ ఎవరో రాజు రాజాది రాజు ఎవరు ప్రభు అయినా క్రీస్తు ప్రభు ఆయనకే నమస్కరించు ఈ రాజు నీ సౌందర్యమును కోరినవాడు